అని మంచి మూమెంట్స్ ఉంటాయి మీ లైఫ్ లో అండ్ ఈ పాట చాలా అద్భుతంగా ఉంది లిరికల్ వాల్యూస్ చాలా గొప్పగా ఉన్నాయి ఇలాంటి పాటలు ఇంకా చాలా రావాలి అని మనందరం ఆశిద్దాం ఇలాంటి పాటలు వస్తే మనం మెచ్చుకోకుండా ఉంటామా చెప్పండి ఇలాంటి పాటలను రాసేటువంటి లిరిక్ రైటర్ ని మెచ్చుకోకుండా ఉంటామా అందించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ని మెచ్చుకోకుండా ఉంటామా అందిస్తున్న డైరెక్టర్ గారిని ప్రొడ్యూసర్ గారిని మెచ్చుకోకుండా ఉంటామా లేకపోతే అల్లు అర్జున్ గారిని మెచ్చుకోకుండా ఉంటామా ఇన్ని మెచ్చుకోలు నేను చెబుతున్నానంటే నెక్స్ట్ సాంగ్ లిరిక్ మెచ్చుకోవడమే లిరిక్ కాబట్టి ఆ సాంగ్ మనకి ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారు ఇద్దరు కలిసి చూపించబోతున్నారు దిల్రాజ్ గారు హరిశంకర్ గారు ఆర్ యు రెడీ మేము రెడీ డైరెక్టర్ చెప్ప సుమ గారు కొన్ని వందలు ఆడియో ఫంక్షన్స్ లో కొన్ని వేల ఆడియో ఫంక్షన్స్ లో తెలియదు కౌంట్ అందర్ని మెచ్చుకుంటూనే ఉన్నారు ఈసారి నేను దిల్రాజ్ గారు ఏమనుకున్నామంటే సుమ గారిని ఎవరు మెచ్చుకోవట్లేదు అంటే స్టేజ్ మీద ప్రోగ్రామ్ బిగిన్ నుంచి ప్రోగ్రామ్ ఎండే వరకు పోలీసులకు థ్యాంక్స్ చెప్పే వరకు మీరే స్టేజ్ మీద ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడు మాకు తెలిసి మీరు ఎప్పుడు ఏ పాట లాంచ్ చేయలేదు కాబట్టి మిమ్మల్ని మేము మెచ్చుకోవాలని కోరుకుంటూ ఈ పాట మీరు లాంచ్ చేయాలని కోరుకుంటాం సో మెచ్చుకో సాంగ్ ఇస్ గోయింగ్ టు లాంచ్ బై సుమ గారు మెచ్చుకో సాంగ్ లాంచ్ చేస్తున్నారు ప్లీజ్ ఇది కంప్లీట్ సర్ప్రైజ్ నాకు థ్యాంక్ యూ హరిశంకర్ గారు దిల్రాజ్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ప్రివిలేజ్ ఆఫ్ లాంచింగ్ మీ సినిమాలోని పాట అందులోని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సాంగ్ మెచ్చుకో సాంగ్ నేను లాంచ్ చేస్తున్నాను థ్యాంక్ యూ చెయ్యి పట్టి ముఖాముఖి ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్లలు సర్రా సర్రా కన్ను కొట్టి గిర్రా గిర్రా నన్ను చుట్టి ఎర్రా ఎర్రా ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్లలు ఎర్రకి పోయే మ్యాటర్ అని ఎర్రకి పోయే మీటర్ అని కుర్రాడి నిండా కలనకుండా లెక్కలేనికి కొలేనని మెచ్చుకో 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 చెయ్యి పట్టి ముఖాముఖి ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్లలు సర్రా సర్రా కన్ను కొట్టి గిర్రా గిర్రా నన్ను చుట్టి ఎర్రా ఎర్రా ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్లలు ఎర్రకి పోయే మ్యాటర్ అని ఎర్రకి పోయే మీటర్ అని కుర్రాడి నిండా కలనకుండా లెక్కలేనికి కొలేనని మెచ్చుకో 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 దేవుడా అసలు ఏమన్నా పాట లాంచ్ చేయించారా నాతో సూపర్ కదా అసలు ఒక పాట లాంచ్ చేసినందుకు చరిత్రలో నాకు కొన్ని పేజీలున్నాయి మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పినట్టు ఈ పాట చరిత్రలో మిగిలిపోయే పాటే డీజేలోని ఒక సాంగ్ మనకి చూపించేశారు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారు నా సర్వీలెన్స్లో ఇప్పుడు ఈ పాటని రాసిన శ్రీమణి గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము శ్రీమణి గారు లిరిక్ రైటర్ శ్రీమణి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము ఫేర్ అండ్ హ్యాండ్సమ్ ప్రౌడ్లీ ప్రెసెంట్స్ ద ఆడియో లాంచ్ ఆఫ్ డీజే దువ్వాడ జగన్నాథం అసోసియేట్ స్పాన్సర్స్ విఖ్యాత హరితవనం కళామందిర్ డీ న్యూ మొబైల్స్ డాక్టర్ కాపర్ లాట్ మొబైల్స్ మ్యూజిక్ ఆన్ ఆదిత్య మ్యూజిక్ హాయ్ శ్రీమణి గారు వెల్కమ్ అండి చెప్పండి మీకు ఎలా అనిపించింది మీరు రాసిన పాట నేను లాంచ్ చేశాను మెచ్చుకో సాంగ్ అండ్ మెచ్చుకో సాంగ్ మీరు లాంచ్ చేయడం వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాంకర్ సుమ గారు సో మీరు లాంచ్ చేయడం మాత్రం
చాలా అంటే మీరు రెగ్యులర్గా మా ఆడియో ఫంక్షన్స్లో నన్ను మెచ్చుకుంటూ ఉంటారు, సో ఈ పాట ద్వారా నేను మీకు మెచ్చుకునే అవకాశం మళ్ళీ ఇచ్చినట్టుంది. అండ్ ఈ సినిమాలో మెచ్చుకో సాంగ్ గురించి చెప్పాలి అని అంటే ఫస్ట్ సిచ్యువేషన్ గురించి చెప్పాలి. చాలా వెరైటీ అండ్ డిఫరెంట్ సిచ్యువేషన్ హరీష్ శంకర్ గారు చెప్పారు. మనం ఎవరినైనా మెచ్చుకోవాలంటే ఏం చేస్తాం, పొగుడతాం లేకపోతే గిఫ్ట్ ఇస్తాం, కానికిస్తాం. అలా కాకుండా ఒక ముద్దుతో మెచ్చుకుంటే ఎలా ఉంటుందని అడిగారు. సో అందులో నుంచి ఆ సిచ్యువేషన్లో నుంచి ఆయన చెప్పిన లైన్స్ గురించి ఇన్స్పైర్ అయ్యి ఈ పాట రాశాను. ఏ టక్క టక్క గుండె తట్టి చక్క చక్క చెయ్యి పట్టి మకా ముక్కి ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్లో అని రాసిన తర్వాత హరీష్ శంకర్ గారు ఈ పాట రాసినందుకు నేను చాలా మెచ్చుకున్నారు. అలాగే దేవిశ్రీ గారు ఆయన ఈ సిచ్యువేషన్కి కంపోజ్ చేసేటప్పుడు ఎలాంటి వర్డ్స్ ఉంటాయి అంటే ఊరికే సరదాగా అనుకున్నాం అక్కడ. సో అక్కడ బాగా నచ్చి ఆయనకి వెంటనే హరీష్ గారికి చెప్పడం, హరీష్ గారికి కూడా ఐడియా అంతా నచ్చి మీరే రాయండి అని అడగడం, సో ఇదంతా అలా జరిగిపోయింది. అండ్ థ్యాంక్స్ ఏ లాట్ టు హరీష్ శంకర్ గారు. అండ్ అల్లు అర్జున్ గారికి జులైతో నా మొదలైంది నా ప్రస్థానం, ఒసే ఒసే చక్కని బైక్ ఉంది అండ్ శీతాకాలం అండ్ లేట్ తెలుసా తెలుసా నవ్వు మెచ్చుకో మెచ్చుకో, ఇలాగే మరిన్ని పాటలు బన్నీ గారికి రాయాలని. ట్రాన్స్ఫార్మర్ ఎనర్జీ ఉంటుంది ఆయన పాటలన్నా ఆయన డ్యాన్స్ అన్నా కానీ, సో అది ఎక్కడ మిస్ అవ్వకుండా ఆ మాస్ని మైండ్లో పెట్టుకొని అలాగే దాన్ని రాయడానికి నేను ప్రయత్నించాను. మీ అందరికీ ఈ పాట బాగా నచ్చి మీరు నన్ను మెచ్చుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్స్ టు దిల్ రాజ్ గారు అండ్ ఎంటైర్ టీమ్, ఆల్ ది బెస్ట్.